భక్తులారా, ఇక సెలవిచ్చుకోండి మీ సమస్యలు. ఎవరి గున్న ఏనుగు? వణకం స్వామి. ఎన్నో ఎక్కం? ఎక్కం కాదు స్వామి, వణకం అంటే నమస్కారం. పిల్లాన్ని అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి స్వామి? అది కుదరదు నాయన. కుదరదు ఎప్పుడు స్వామి? నా ప్రాబ్లంకు పరిష్కారం చెప్తారని చెన్నై నుండి వచ్చాను. నువ్వు చెన్నై నుంచి వచ్చినా మద్రాసు నుంచి వచ్చినా దారి ఖర్చులు బొక్క నాయన, అది తప్ప ఇంకేదైనా. నాకున్నది ఒక్క సమస్యే స్వామి. ఏది పరిష్కారం లేని సమస్య నాయన. అప్పటి సున్నా ఎప్పుడు స్వామి? దయ్యాల్ని భూతాల్ని ఏనుగుల్ని పులుల్ని అదుపు చేయగలిగింది, పిల్లాన్ని అదుపు చేయలేమే స్వామి. అలా చేయగలిగితే నేనెందుకు సన్యాసిని అవుతానరా సన్యాస్? అంటే నాకంటే సీనియర్ ఎదవనమాట. రేయ్, నన్నే ఎదవంటావురా బండ ఎదవ? నన్ను బంట ఎదవంటావా? స్వామి బ్యాగులో నుంచి మిషన్ గన్ తీస్తున్నట్టున్నాడు. ఇక మీ పని చూస్తే. ఇప్పుడు అర్థమైందా ఈ ట్రంపర్ థామస్ అంటే ఏంటో? తాత్పర్యం కూడా అయిందిరా నాయన. ఖబర్దార్. మిస్టర్ థామస్, జస్ట్ వెయిట్. ఏంటిది, ఏమైంది? మీరు ట్రంపెట్ ఇంత బాగా వాయిస్తారనుకోలేదు. ఈ సన్యాసికి విసురుతూ బ్రతకడం కంటే మీరు ట్రంపెట్ వాయిస్తూ ఉంటే వింటూ చావడం మంచిది. నేను మీతో వస్తాను. ఐ లవ్ యూ. ఇప్పుడు నా సమస్యకి పరిష్కారం దొరికింది. కమ్ ఆన్ బేబీ, లెట్స్ ఎంజాయ్ ద లైఫ్ ఆఫ్ ద ట్రంపెట్. ట్రంపెట్ వాయించినందుకే ఇది ఆడితే వెళ్ళిపోయింది. ఇక తబలాలు ఫ్లూట్లు వాయించే వాళ్ళు వస్తే వీళ్ళు కూడా వెళ్ళిపోతారేమో. రే, ఇక మీదట ఎవరినైనా రానిండి, కానీ మ్యూజిక్ వాళ్ళు మాత్రం లోపలికి రానియ్యకండి. గురువు గారు, ఏంద్రా పైసలు ఎప్పుడు కడుతున్నావు? నా కూతురు పెళ్లి ఖర్చు అయిపోయినా అక్క, అనుకోకుండా పెళ్లి. తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఒక్కటే, పెండ్లి. యాదుంచుకో. అక్క దగ్గర పెళ్లి మాట ఎత్తేవా నిన్ను అడ్డంగా నరికేస్తా. నీ వైటు కోటు చూసి బుల్లెమ్మ మనసు బాబాయ్, మనల్ని కాలనీ నుంచి పంపించాలని మాస్టర్ ప్లాన్ వేశారు. అవును, అదేమో రివర్స్ అయింది. మరి ఇప్పుడు కాలనీకి మనమే కదా కింగులు. ఆకు రౌడీల్ని నలుగురిని కొట్టినంత మాత్రాన హీరోలు అయిపోరు. మీకు దమ్ముంటే, మీసం ఉంటే, రోషం ఉంటే, కలీజ ఉంటే. మాకు అప్పులు కూడా ఉన్నాయి, మ్యాటర్ ఏంటో చెప్పు. అందరూ మెచ్చుకునేలా ఒక్క మంచి పని చేయండి. ఏం చేయాలి? చేతన్ అయితే స్వర్ణక్కకి పెళ్లి చేయండి. మాకేంటి లాభం? ఎంత కావాలి? 10,000 అవుద్ది. 50,000 ఇస్తాను. లక్ష అడగాల్సింది. అది సరే, స్వర్ణక్క పెళ్లి చేస్తాం గానే చిల్లరేవాడెత్తాడు. ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళండి. డబ్బు పోతే పోయింది. ఈ దెబ్బతో వీళ్ళు కాలనీ వదిలి వెళ్ళిపోవడం ఖాయం. స్వామీజీకి మ్యాటర్ రెడీ, మరి స్వర్ణకి మ్యాటర్ ఎవరు వేస్తారు? నేను ఒప్పుకోను. ఆవిడ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఆవిడ 70 ఏమో, నేను 60 ఏమో. నిన్ను అది ఒప్పుకోవద్దు. ఊరికవే, నువ్వు కాదులేవా? ఈ ఫోటో ఆడిది డాక్టర్ గారిదే. బాగా బిగ్గా ఉన్నాడు. 6-pack. ఈ డ్రెస్ ఎలా ఉంది? మీరు గోసి పెట్టుకుని అందంగా నడుతుంది. నువ్వెప్పుడు చూసావు బాబు? ఇందాక చూసా. సిగ్గేస్తున్నా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మరదే, శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదమ్మా. పోనీ, ఎక్కడి నుంచి వస్తున్నావు? స్వర్ణకింటి కానీ. డాక్టర్ గారు, మీ హాస్పిటల్ డెవలప్మెంట్కి డబ్బు కావాలద్దా? కావాలి. అలాగైతే మాతో వచ్చేయాలండి. వినటానికి బాగానే ఉంది కానీ తలుచుకుంటే. కాళ్ళు కాళ్ళే కదా, 15. రండి.
ఏం డాక్టర్ గారు అలా ముగ్గురిని యాడికి తీసుకెళ్తున్నారు? మేము ముగ్గురమే డాక్టర్ గారిని తీసుకెళ్తున్నాం. యాడికి? శుభకార్యానికి వెళ్ళేప్పుడు యాడికి అని అడగకూడదని చెప్పారు. అక్కడ నా కత్తులు వేరు, ఈ కత్తులు వేరు, నేను వెళ్ళిపోతాను. దానికి కొడతలా ఉడికి పడతావు. మే హూనా తుంబి. ఏంద్రు అందరు కట్ట కట్టుకొని వచ్చిండ్రు, ఏమన్నా పని మీద వచ్చిండ్రా? అవునక్క పని మీద వచ్చాం. ఇలా బయట కాకుండా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అన్న చెప్పరా, లోపల కూర్చొని మాట్లాడుంటే బాగుంటదని డాక్టర్ గారు అభిప్రాయం. కూర్చోండి. చెప్పండి సంగతి ఏంది? ఏమి లేదు చెల్లెమ్మ, మేము అంటే పర్వాలేదు, పెద్ద ఆయన తీసుకొచ్చాం కదా, కూర్చోబెట్టి మాడితే బాగుంటదని. గది కూడా నిజమే. అవునక్క కూర్చోండి. నువ్వు కూడా కూర్చోక. ఇప్పుడు చెప్పుండ్రా మీకు కథ ఏందో. తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాఫీలు టీలు ఇవ్వడం మన సంప్రదాయం కదా, ఏమంటారు అక్కయ్య గారు? అబ్బో నీకు చాలా విషయాలు తెలుసే. ఏదో మీ అభిమానం. రే అక్క చాయలు తాగుతారు అన్న చెప్పి. అట్లే ఎదమ్మా నాలుగు చాలు పడరా. ఫిగర్ నువ్వు ఉండమ్మా, చెల్లి నీ చేతి ఇవ్వటం పద్ధతి. ఒకసారి నీ చేత్తో ఏందో అనుకున్నా, మీ తాన చాలా చాలా ఉందిరో. ఏ కదే మామా, ఒక్కసారి తల పైకెత్తి చూడు. నన్ను కాదు అక్కడ. ఎందుకల్లు చెప్పించేయి. చెల్లి నువ్వు కూడా ఆ ఫేస్ ఒకసారి చూడు. చూడడానికి ఏముందిరా, బోర్లించిన బుట్టి చెంపు మొహం. ఏం పర్లేదు ఒకసారి చూడక్క. స్వర్ణక్క కన్నెపిల్లలా ఉంది కదా. ఇంత పెద్ద కన్నెపిల్ల నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పటికైనా వచ్చిన సంగతి చెప్తారా, లేకపోతే ఏమైనా మర్యాదలు మిగిలిపోయినాయా? అంటే రాత్రి అంతా మేముగ్గురం ఆలోచించి రీసెర్చ్ చేసాం ఒక ఏడాదానికి లేని కోపం ఆవేశం మీకు మాత్రమే ఉన్నాయంటే కారణం మీకు పెళ్లి పెటాకులు లేకపోవడం వల్లే. మీలో ఉష్ణం లావాలా ఉప్పొంగుతుంది. అది కంట్రోల్ కంట్రోల్ కావాలంటే పెళ్ళి ఒక్కటే మార్గం అని మేము డిసైడ్ అయిపోయాం. పెద్దానికి కత్తులు తీసుకుని వస్తారు. ఏ నీకు పెళ్ళైందా? అయ్యింది. నీకు? ఇద్దరు పిల్లలు. మరి నీకు? పురిటికి పుట్టింటికి వెళ్ళింది. గ్యాప్ ఎందుకని దాన్ని సెటప్ చేసిండు. నీకు కూడా అయిందా? ఎప్పుడు అయిందయ్యా, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టిర్రు, ఆపరేషన్ కూడా చేసుకున్నా. చూసావక్క ఈ పుట్టోడు కూడా ఫైల్ క్లోజ్ చేస్తాడు. నీ దగ్గర ఉన్న అందరూ హ్యాపీగా సంసారం చేసుకుని ఉంటే నీకే ఏ తోడు లేకుండా పోయింది. ఇది న్యాయమా? నా కోసం మంచిగానే ఆలోచించిండ్రు, కానీ ఇంతకు నన్ను కట్టుకోబోయే మొగోడు ఎవడ్రా? ఉన్నాడు ఒక్క మగాడు. బాలకృష్ణ కాదు మా మామ. మిమ్మల్ని బొక్క బొక్కకు నీళ్ళు తాగిపిస్తా. వాళ్ళు పోతే పోయింది కానీ ఈ బుడంకాయ సంగతి. స్వామి వినాయక విఘ్నేశ్వర గణపతి ఏకదంత వెంకటేశ్వర స్వామి అని పిలవడమే కష్టంగా భావించి వెంకీ అని పిలిచే ఈ రోజుల్లో ఇన్ని పేర్లు పెట్టి నిన్ను ఆరాధిస్తున్నానే, ఆ 500 కోట్లు నాకిచ్చి నన్ను కుబేరుడు చేసి స్వామి. స్వామి వినాయక విఘ్నేశ్వర వీరి వినాయక్ అంటే 1000 రెట్లు ఎక్కువగా నిన్ను కొలుచుకుంటున్నానే. నా ఈ చిన్న కోరికను తీర్చలేవా స్వామి? నేనే మెగాస్టార్ ను సూపర్ స్టార్ ను అడగట్లేదు, చెంబుకున్నట్టు బుగ్గ మీద అసట్ట. నాకు రెండు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ అంత హైట్ కాకపోయినా సుమన్ సెట్ అంత పొట్టి కాకుంటే చాలు. అంటే నేను కరెక్ట్? అన్నిటికీ మించి గుండెల్లో కాస్తంత చోటిచ్చే మనసుంటే చాలు స్వామి. ముచ్చాలు నీ ప్రార్థన అలకిచ్చా. నా గుండెల్లోనే కాదు, నా నెత్తి మీద,
పక్క మీద చోటు ఇచ్చే మనసుంది నాకు. నువ్వు అంటే నేను కూడా. ఏం చూసి ఊ అనాలి? అయ్యోవే, నువ్వు కోరుకున్నవన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే ఇక నుంచి నిన్ను బావా అని పిలుస్తాను. బావా బావా. అయ్య బాబాయ్, ఏదో ఒకసారి గిల్లు. ఏంట్రా కళ్ళు తాగిన కోతులు ఎగురుతున్నావు? బ్యాగ్లో గుచ్చుకుందా? బావా, బుచ్చల్ లవ్లో పడిపోయింది. ఎక్కువగా ఒక్క పుండు పడిపోద్ది. ఈ రోజు నుంచి మీ ఇద్దరు లవర్స్. ఓ, అంటే రేపటి నుంచి పార్కుల పబ్బుల్లో మీరే ఉంటారు? బాగా డీప్గా. అంటే త్వరలో పెళ్లి కూడా చేసేసుకుంటారు? త్వరలోనే. అంటే సోమరం కూడా లాయన్ చేస్తారు? మూడు రోజులు గ్యాప్ లేకుండా. హెల్మెట్ కావాలా? నో థాంక్స్. అయ్ బాబాయ్, సీరియసా? వాట్ నాసెస్ యు టాకింగ్? ఐ యామ్ వెరీ సీరియస్. అవతల 500 కోట్ల కోసం నేను టెన్షన్ పడుతుంటే మీరు లవ్ లేంట్రా? స్వామీజీకి డబ్బులు ఇచ్చా? ఇచ్చా. అర్రా మనడా, ఇది కూడా ముఖ్యమే కదా. ఇదే ముఖ్యం. పదం పదం. ప్రెసిడెంట్ చూసుకున్నాడు, ముందు పడతా. జాగ్రత్త నాయన, పడేయకండి, పడిపోతే లేపండి. మీరు ఇచ్చిన తొక్కలో 50,000కి నడిసి నడిసి కాళ్ళు పీకేస్తున్నాయి. సాయంత్రం కోడరైతే సరిపోద్దులే. ఇంతకీ ఆ వజ్రాలు తొప్పుకొచ్చినోడు ఎక్కడ చచ్చాడు? ఎక్కడెక్కడో చచ్చుంటాడు. వాడు ఎటువైపు నుంచి పారిపోయి వచ్చాడు? మీ అంజనంకి దొరకడం లేదా? దొరక్కపోవడం ఏంటి? ఈస్ట్ నుంచి పారిపోయి వచ్చాడు. అదే ఎటా అని చూస్తున్నాను. చేతిలో నా దండం, అది నార్త్, ఇది ఈస్ట్. తెలుసు, మీకు తెలుసో లేదో నన్ను చెక్ చేసుకున్నా. ఆగండి. అదేంటి బాబు అలా పోజు పెట్టావు? పోజు కాదు, వజ్రాలు ఉన్న బార్డర్ లోకి ఎంటర్ అయ్యాం. చూడండి కాలు ఎలా వణికిపోతుందో. మనం కూడా పెడతాంరా? మరి వాళ్ళకు వణకట్లేదే. ఎవరికి పడితే వాళ్ళకి వణకదురా. రాత్రి 8 గంటలు కాగానే మందు కొట్టే వాళ్ళకి చేతులు వణుకుపోయినట్టు నిధి నిక్షేపాలన్న చోట నాకు కాలు వణుకుతుంది. కాలే కాదు, గణగణ 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 గుండు కొట్టుకుంటుంది. ఆ గుండె ఆయిపోక ముందే ఆ వజ్రాలు లేకుండా చెప్పిస్తావరా బాబు? అదిగో అక్కడ పాడుపడ్డ గుడి ఉంది, ఆ గుడి దగ్గర చెట్టు ఉంది. చెట్టు కింద పొట్టు ఉందా? కాదురా, వజ్రాల పెట్టే ఉంది. వెళ్ళండి. ఏ నువ్వు రావా? నాలుగో వ్యక్తి అడుగు పెడితే అది ఇష్టం రా, మీరు మాత్రం వెళ్ళండి. నువ్వు మూత్రానికి వెళ్ళు. వీళ్ళకి అక్కడేం దొరుకుతుంది? బూడిద. నేను మళ్ళీ వీళ్ళకి దొరికితే నా పని తుస్సే. జై పుస్తు. వీడు చిట్టు అన్నాడు, పుట్టు అన్నాడు, వజ్రాలు పెట్టు అన్నాడు. ఇక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఏం కనబడతలేదురా? అరే దీని కింద ఉంది చూద్దా. కలప నీట అక్కడ ఉంది. మన పని ఎంతవరకు వచ్చింది? కాలనీ మొత్తం ప్రతి అంగుళం వెతుకుతున్నాను. తొందరలోనే ఆ సెల్ ఇంట్లో ఉందో కనుక్కుంటాను. ఆ సెల్మన్ చేతికొస్తే 500 కోట్ల విలువ చేసే వజ్రాలు మనకు దొరికినట్టే. ఈ విషయంలో ఎవ్వరికి అనుమానం రాకూడదు. ఆ అనుమానం రాకూడదనే వైద్యం పేరుతో ఇంటింటికి వెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నాను.
ఇవిడేదో డాక్టర్ అనుకున్నాం గాని మఫ్టీలో ఉన్న పూలన్ దేవిరా. ఆ సెల్ దొరకగానే కాల్ చేయి. ఓకే చెప్పు ఎవరు నువ్వు? నీకు ఆ గ్యాంగ్కి సంబంధం ఏంటి? డాక్టర్ గారు నడిస్తూ ఆ రౌడీలతో కలిసి కాలనీ మొత్తం దోచుకోవాలనుకుంటున్నావా? మమ్మల్ని కాలనీ నుంచి బయట పంపాలని ప్లాన్ చేసినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. ఇంటింటికి తిరిగి జనాలకు సేవ చేస్తున్నట్టు ఎంత బాగా నటించావే. రే ఆవిడతో ఇంకా మాట్లాడి మెల్లం పదండి. నీకు దగ్గర పడింది. ఆగండి, నేనెవరిని మోసం చేయలేదు, నటించలేదు. మీరు డబ్బు కోసం రాకులాడుతున్నారు, నేను ఓ ప్రాణం కోసం పోరాడుతున్నాను. కుబేరులు కావాలన్నది మీ ఆశ, కానీ నేను పుట్టుకతోనే కోటీశ్వరాల్ని. మీకంటూ బంధువులు స్నేహితులు ఉన్నారు, కానీ నాకున్నది నా తమ్ముడొక్కడే. వాణ్ణి కాపాడుకోవడం కోసమే ఆ రౌడీలు చెప్పినట్టు చేస్తున్నాను. అర్థం కాలేదు కదూ అక్క? రెండు కిడ్నీలు పాడైతే బతకరంటగా నేను బతకనా? నేను బతికించుకుంటాను, నీకేం కాదురా. డాక్టర్ వయ్యుండి నువ్వేలా భయపడితే ఎలాగమ్మా? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేంత వరకు రెగ్యులర్ డయాలసిస్ చేయడం వల్ల ప్రాణానికి ఏం భయం లేదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అలా నా బాధలో నేనుండగా ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి మా తమ్ముడిని చూసి ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు ఎవడో ప్లాట్ఫామ్ రౌడీ ఫోన్ లాక్కున్నాడనుకున్నాను. మరుసటి రోజు పేపర్లో చూశాను అతను మామూలు రౌడీ కాదని, ముంబై మాఫియా గ్యాంగ్కి సంబంధించిన వాడని. ఆ తర్వాత పోలీస్ కాల్పుల్లో అతను చనిపోయాడని తెలిసింది. అసలు సమస్య అప్పుడే మొదలైంది.